ఇప్పుడు దేశమంతా నీరజ్ చోప్రా పేరు మారుమోగిపోతున్నది. టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్కు స్వర్ణ పతాకాన్ని అందించిన జావలిన్ త్రో వీరుడు రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రిటీగా మారిపోయాడు. టోక్యో నుంచి సోమవారం ఢిల్లీకి చేరుకున్న భారత అథ్లెట్ బృందంలో నీరజ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. ఢిల్లీలోని అశోక ప్యాలెస్ హోటల్లో అథ్లెట్ అందరికీ ఘన సన్మానం చేశారు. నీరజ్ చోప్రాకు ఒకవైపు భారీ నజరాణాలు, ప్రమోషన్లు, ఇళ్ల స్థలాలు అందుతూ ఉంటే మరోవైపు ఫ్యాన్స్ అతడి బయోపిక్ తీయాలంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. కొంతమంది సెటరికల్గా నీరజ్ చోప్రా సినిమాను బాలీవుడ్లో తీస్తే కనుక స్టోరీ ఇలా ఉంటుందంటూ షేర్ చేస్తున్నారు. హర్యానా కుర్రోడి స్టార్డమ్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆలోచన కూడా బాలీవుడ్ నిర్మాతల మధ్యలో ఉండే ఉంటుంది. స్వర్ణానికి ముందు నీరజ్ చోప్రా ఇన్స్టాగ్రామ్ కు 100,000 ఫాలోవర్లు మాత్రమే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడది ఒక్కసారిగా 30 లక్షలు దాటిపోయిందంటే ఏ రేంజ్ లో నీరజ్ క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో నీరజ్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. నీరజ్ చోప్రా 2018 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచాడు. అప్పుడే అతడి పేరు మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. భారత్ లో జావలిన్ త్రోలో రాణించే అథ్లెట్ ఒకరు ఉన్నారనే విషయం తెలిసింది. అప్పుడే ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీరజ్ చోప్రా బయోపిక్ గురించిన ప్రస్తావన వచ్చింది. ఒకవేళ మీ బయోపిక్ తీస్తే ఎవరు హీరోగా ఉండాలని అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు నీరజ్ ఆనాడే సమాధానమిచ్చాడు. తన బయోపిక్ తీస్తే చాలా సంతోషపడతానని, అయితే ఇద్దరు నటులంటే తనకు ఇష్టం కాబట్టి వారిద్దరిలో ఎవరైనా తనకు ఓకే అని నీరజ్ అన్నాడు. తన సొంత రాష్ట్రం హర్యానాకు చెందిన రణదీప్ హూడా లేదా అక్షయ్ కుమార్లలో ఎవరు నటించినా తనకు ఓకే అని చెప్పుకొచ్చాడు. నీరజ్ బయోపిక్ లో అసలు వేరే హీరో అవసరమా? అతనే బాలీవుడ్ మెటీరియల్ లాగా ఉన్నాడంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నీరజ్ స్వర్ణం గెలిచిన తర్వాత అక్షయ్ కుమార్, రణదీప్ హూడా ఇద్దరు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పడం విశేషం.